రాజకుమారాల వారి కుటుంబానికి అగాఢ సానుభూతి. ఎందుకంటే ఈ కుటుంబం దాదాపు నాకు 35 ఇయర్స్ నుంచి పరిచయం అని మంచోళ్ళని భగవంతుడు తొందరగా తీసుకెళ్ళిపోతాడు అని విన్నాం తప్ప ఈ పులీత్ రాజ్కుమార్ విషయంలో తెలిసింది. చాలా మంచి మనిషి అని మనం దూరం చేసుకున్నాం. భగవంతుడు ఎవరికి ఎలా రాసినట్టుందో తెలియదు. ఏదేమైనా ఒక అద్భుతమైన మనిషిని, ఒక అద్భుతమైన నటుడిని కర్ణాటక ఇండస్ట్రీ దూరం అయిపోయింది. ఏదేమైనా వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది. మీరు ఆయన కలిపింది ఎప్పుడు సార్? నేను ఆల్మోస్ట్ కలిసి ఒక 3 నెలలు అవుతుంది. చాలా ఎక్కడ కలిసినా కూడా చాలా ఆప్యాయతంగా అలా పట్టుకుంటాడు నన్ను. చాలాసార్లు దుబాయ్లో, అబుదాబీలో కలిసిన రోజులు ఉన్నాయి. అవన్నీ మిమ్మల్ని ఏమన్నారు సార్? తను నన్ను ఎప్పుడు అన్నా అని పిలుస్తుంది. చాలా అంతే. ఆయన ఆయన మర్చిపోవడం కూడా అంటే క్యారెక్టర్ అంటే ఆయన ఇప్పుడే తెలిసింది నాకు. ఎంతోమందికి చదివిస్తున్నారని చెప్పి ఆ గుణం భగవంతుడు రాజ్కుమార్ గారికి ఇచ్చారు. రాజ్కుమార్ గారు పునీత్ రాజ్కుమార్ వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. ఏదేమైనా అట్లాంటి మనిషి మళ్ళీ మనకి దొరకడు, రాడు, చూడలేదు. లాస్ట్ టైం మీ షోలో మాట్లాడుతూ ఉండేవారు పునీత్ రాజ్కుమార్ సంబంధించి. సార్ అంటే అదే దుబాయ్లో అవార్డు నేనే ఇచ్చాను ఆయనకి. బెస్ట్ ఫిలిం బెస్ట్ హీరోగా ఏదేమైనా మంచి మనిషిని దూరం చేసుకున్నాను.